కలెక్టరేట్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఆ జిల్లాలు ఈ ఈ ఊరు ఆ ఊరు అనుకుంటే అధ్యక్ష మేము అట్లా పక్షపాతం పట్టం, అక్కడ ఏ పార్టీ ఓడినోడు చూడం. ఇచ్చినప్పుడు అందరికి సమానం ఇవ్వాలి కాబట్టి ప్రతి గ్రామానికి ఇంత అని చెప్పి డబ్బులు ఇచ్చినాం అధ్యక్ష. అట్లా సూర్యాపేట జిల్లాలో ఇచ్చినాం, భద్రాద్రి జిల్లాలో ఇచ్చినాం, నల్గొండ జిల్లాలో ఇచ్చినాం, సిరిసిల్ల జిల్లాలో ఇచ్చినాం, సిద్దిపేట జిల్లా కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇచ్చినాం, కొన్ని కాన్స్టిట్యూషన్ మందమే ఇచ్చినాం. అట్లా ఇచ్చిన డబ్బులు ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి, సీఎం ఫండ్ నుంచి 949 కోట్ల రూపాయలు ఇచ్చినాం అధ్యక్ష. ఇప్పటికీ దిస్ ఇస్ ఆల్సో సబ్జెక్ట్ టు అకౌంట్స్ అండి, దిస్ ఇస్ సబ్జెక్ట్ టు ఆడిట్. రిలీజ్ అయ్యే స్టేట్ గవర్నమెంట్ నుంచి కాబట్టి. అట్లాగే అధ్యక్ష, ఎందుకు ఆ 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు గ్రామ పంచాయతీలకు వాడబెట్టినారు కానీ జిల్లా పరిషత్లకు మండల పరిషత్లకు రూపాయి ఇయ్యలే, నో అలొకేషన్. ఆ జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీసీ ఎంపీటీసీలు పెద్ద గొడవ. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే పట్టించుకోలేదు, మీరన్నా పట్టించుకోరా. ప్రత్యేకంగా బడ్జెట్ నుంచి 500 కోట్లు కేటాయించిన అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్లో దశల వారీగా రిలీజ్ చేస్తూ ఉన్నాను. అంటే అక్కడి నుంచి వచ్చిన డబ్బులే కాకుండా వాటికి అదనంగా ప్యూర్లీ ఫ్రమ్ ద స్టేట్ బడ్జెట్ రూపాయి కూడా కేంద్ర సహకారం లేకుండా, ఇంకో సహకారం లేకుండా, ఈజీఎస్ లేకుండా సుమారు 1500 కోట్ల రూపాయలు ఇవి జిల్లా పరిషత్లకు, మండల పరిషత్లకు, వివిధ గ్రామాల అభివృద్ధికి వివిధ జిల్లాలలో ఇచ్చినటువంటి ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న డబ్బులు అధ్యక్ష. ఇక ఇది కూడా కలవదు, మేము అంతా మీరు ఏం చెప్పినా సరే మేము చెప్పేదే చెప్తాం, అట్లుంటుందా అధ్యక్ష? వెరసి అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చేసిన మొత్తం ఖర్చు 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 2004 to 2014 12173 కోట్లు మీరు ఖర్చు చేసిన అధ్యక్ష. టోటల్ మనీ దట్ వాజ్ స్పెంట్ ఇన్ 10 ఇయర్స్, 7 సంవత్సరాలలో మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 58303 కోట్లు. అనేక రకాల పద్ధతులు కలిపి ఇది వాస్తవం. ఇక వస్తున్నట్టు కనపడతలేదు, రాష్ట్రం నిధులు ఇస్తలేదు, ఇచ్చినట్ట ఇయ్యనట్ట. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే దయచేసి గ్రామాలలో, పట్టణాలలో, హైదరాబాద్ నగరంలో మంచి వికాసం జరుగుతూ ఉంది, కొంత ప్రగతి కనపడతూ ఉంది. మొత్తం అయిపోయిందని మేము అంటలేము, ఇంకా చాలా జరగాల్సి ఉంది. ఒక హంబుల్ బిగినింగ్ స్టార్ట్ అయింది, డెఫినెట్గా మంచి పద్ధతిలో పోతూ ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారు, గతంలో ఎప్పుడు లేని విధంగా పనిచేస్తూ ఉన్నారు. అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉండి పనిచేస్తూ ఉన్నారు. అటవీ శాఖ పనిచేస్తూ ఉంది, గ్రామాల్లో పెంచే నర్సరీలు కానీ, ఆ చెట్ల పెంపకం కానీ, సైంటిఫిక్ గైడెన్స్ అంతా అటవీ శాఖనే ఇస్తూ ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ గైడెన్స్ అంతా ఇస్తూ ఉంది. అందరు సింక్రనైజ్ పనిచేస్తూ ఉన్నారు, చక్కటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మంచిని మంచి అని ఒప్పుకున్నటువంటి ఒక మంచి పద్ధతి రావాలి శాసనసభకు, శాసనసభ ఔన్నత్యం పెరుగుతుంది. అట్లా కాకుండా ఏం లేదు, ఊరికైనా ఎటుపడతాడు మేము చెప్పగలుగుతాం, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇలా అన్ని రకాలుగా పనులు జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి అందరు సభ్యుల యొక్క సందేహాలను నివృత్తి చేసిన అధ్యక్ష, ఆ రకంగా పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల వెలుతుర్లో గ్రామాలు బడ్జెట్లు తయారు చేయడం, విలేజ్ని ప్లాన్ చేయడం, క్రమ పద్ధతిలో అభివృద్ధి చేసుకుని ముందు పోవడం అనేది ప్రారంభమై విస్తరిస్తూ ఉంది. ఇటు పట్టణాలు, గ్రామాలు చక్కగా వాటి రూపురేఖలు మారుతూ ఉన్నాయి, మంచి కృషి జరుగుతూ ఉంది. వాళ్ళని మరింత ఎంకరేజ్ చేసి, మరింత ప్రోత్సహించి ఇంకా కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. శాసనసభలో మనం అందరం కలిసి మొన్ననే గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినాం, దానికి విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అప్లాస్ వస్తూ ఉంది. అది కూడా గ్రామాలు, పట్టణాలకే బాగా ఉపయోగపడుతుంది, రాష్ట్రవ్యాప్తంగా కూడా. అటువంటి మంచి పనులు చేస్తూ అందరం కలిసి ఇంకా ముందుకు పోదాం. ఈ చర్చలు అవసరం లేదు, నా చాలా అకౌంట్స్ ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు ఇచ్చేది కానీ సఫాయి కర్మచారులకు ఏ రాష్ట్రంలో ఎంత ఇస్తారు, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎంత ఇస్తారు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎంత ఇస్తారు, ఇలా మనం ఏమిస్తున్నాం, ఇవన్నీ లెక్కలనే అధ్యక్ష నా దగ్గర. కాబట్టి ఇంకా అనవసరమైనటువంటి దీన్ని కాకుండా మంచిని ప్రశంసించి
మంచిని ప్రోత్సహిస్తే ఇంకింత మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా పోవాలని కోరుతూ నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు చెప్పింది మొత్తాన్ని కొట్టి పారేస్తలేదు. ఎక్కడన్నా మీ దృష్టి గౌరవ సభ్యుల దృష్టికి, ఏ పార్టీ అయినా కానివ్వండి, మొక్కలు చనిపోయిన పద్ధతి కానీ, మేము చెప్తున్న పద్ధతులు అక్కడ సక్క జరగని పద్ధతి కానీ ఉండవచ్చు. 1% ఆ పర్సెంట్ ఎక్కడైనా జరిగితే జరగచ్చు, నేను కాదని మొత్తం కొట్టేస్తలేదు. మీ దృష్టికి వస్తే సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకురండి, లేదా డైరెక్ట్ నాకు లెటర్ పంపేయండి, ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం, దాన్ని సెటిల్ చేస్తాం, వెలిసి అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోదాం. అందుకు మీ సహకారం ఉండాలని కోరుకుంటూ తమరు ఇంత సుదీర్ఘంగా సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అవి నా క్లారిఫికేషన్ అది